హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బప్పు తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం అయితే ఉందండి. అదేంటన్నది లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. ఈరోజు నాకు ఒక స్పెషల్ డే అనే చెప్పొచ్చు. ఆ స్పెషల్ డే ఏంటన్నది అయితే మాత్రం ఇదంతా నీ వల్లే నాకు వచ్చిందని మాత్రం చెప్పగలను నేను. ఇదేంటంటే ఇదంతా నా యూట్యూబ్ జర్నీ అండి. ఈరోజు నేను ఈరోజు అంటే ఫిబ్రవరి 2 పోస్ట్ చేస్తాను ఈ వీడియో. ఈ రోజుకి నా ఛానల్ పెట్టి కరెక్ట్గా 1 సంవత్సరం అయితే అయిందండి, 1 ఇయర్ అయింది. ఈ సంవత్సరంలో నేను సక్సెస్ సాధించానా లేదా, నేను పడ్డ కష్టాలు ఏంటి నేను అన్నదైతే మాత్రం మొత్తం చెప్పాలంటున్నాను. సాధించాను లేదా అన్నది కూడా లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుందని, మీకు స్కిప్ చేస్తే మాత్రం మీకు అసలు మధ్యలో అయితే అర్థమవదు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు, యూట్యూబ్ ఎందుకు నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది, దేనికోసం చేశాను అన్నదైతే మాత్రం మీకు చెప్తానండి. ఫస్ట్, నేను నార్మల్ హౌస్ వైఫ్నండి. మాది వ్యవసాయ కుటుంబం, అంటే మా వారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మాకు 2 పాపలు. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పే ఉంటాను, మళ్ళీ ఎవరన్నా చూడని వాళ్ళ కోసం అయితే మాత్రం వాళ్ళకి బాగా అర్థమవుతుందని అయితే మాత్రం చెప్తున్నాను. నాకైతే 2 పాపలండి. 2 పెద్దవాళ్ళు అయిపోయారు, చదువులు అయిపోయినాయి, జాబ్లు వచ్చి మ్యారేజ్లు కూడా అయిపోయినాయండి, పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద పాపకు 1 బాబు, చిన్న పాపకు 1 పాప. అయితే నేను అసలు యూట్యూబ్ చేయడానికి కూడా ఖాళీ లేకుండా చాలా బిజీగా ఉండే ఒక హౌస్ వైఫ్నండి నేను. మా అత్తయ్య గారు, మా అమ్మాయి గారు, మా వారు, మా పిల్లలు ఇద్దరు స్కూల్కి పంపడం, పొలాలకు పంపడం, చాలా అంటే చాలా బిజీగా ఉండేదాన్ని. అప్పుడైతే యూట్యూబ్ గురించి నాకు పెద్దగా తెలియని కూడా తెలియదు. కానీ యూట్యూబ్లో ఏదన్నా చూస్తే అది చేసేయడం, డిఐవైస్ ఏమైనా ఉంటే చేసేయడం, ఇటువంటివి అనేది చాలా ఎక్కువ చేసేదాన్ని. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేది అయితే మరి నాకు అసలు ఉండేది కాదు. అప్పట్లో ఫోన్ చూడటానికి కూడా తీరుకుండేది కాదు. అలాగా పిల్లల చదువులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళడం, తర్వాత జాబులకు వెళ్ళడం, లేకపోతే పెళ్ళి అత్తారుండీ ఇటువంటివన్నీ జరిగిన తర్వాత నేను చాలా లోన్లీగా ఉండేదాన్ని అండి. చాలా వంటతనం అయితే ఫేస్ చేసేదాన్ని. ఎందుకంటే నాకు నా పిల్లలే ఫ్రెండ్స్ అనమాట, నా లోకమే నా పిల్లలు. నాకు ప్రతి తల్లికి తన లోకం పిల్లలే అయి ఉంటారండి, కానీ నాకు కూడా అలాగే అందరిలాగే నా పిల్లలే నాకు లోకం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా వంటతనం అయితే ఫేస్ చేశాను. మా వారు, మా మామయ్య గారు పొలం వెళ్ళిపోవడం, పిల్లలేమో జాబ్కి వెళ్ళిపోవడం, అత్తారింటికి ఇవన్నీ జరిగినాయి కదా. జరిగినప్పుడు నేను ఎక్కువగా ఏడ్చేసేదాన్ని, ఇంట్లో కూర్చొని బాధపడిపోయేదాన్ని. మా వారిని నా పిల్లలు నాకు తీసుకొచ్చి ఇచ్చేయండి, పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేయండి అని రోజు గొడవ పెట్టేసేదాన్ని. ఆయన అనేవారు హాస్టల్లో ఉంటే తీసుకొస్తాం కానీ అత్తారింటికి వెళ్ళిపోతే మనం తీసుకురాలేం కదా అని అనేవారు. అయినా సరే చాలా ఒంటరితనంగా ఉండేదానండి నేను. అలా ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్ వాడడం అయితే మొదలుపెట్టాను నేను. ఫోన్ చూడడం, ఫోన్ వాడడం ఇవన్నీ బాగా ఎక్కువ చేసేసాను. అంటే యూట్యూబ్ ఎక్కువ చూడడం, దాంట్లో ఉన్న ప్రతిదీ నాకు చేయడం, అది చాలా నీట్గా చేయడం, చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను బాగా ఎంకరేజ్ చేసేది, ఏది నేను చేస్తానన్నా బాగా సపోర్ట్గా ఉండేదన్నమాట. అలవాటుతో ఏంటో నాకు ఏది చూసినా చేయడం బాగా అలవాటు అయిపోయేది. ఏదైనా చేస్తే అందరూ నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు అనేవారు. కానీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలని అయితే మాత్రం అస్సలు అనుకునేదాన్ని కదండి నేను. ఇలా ఉండకూడదు. కొన్ని రోజులు చేసిన తర్వాత మా పెద్ద పాప అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందండి. బాబు పుట్టేటప్పుడు డెలివరీకి వచ్చింది, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అప్పుడు కూడా నాకు యూట్యూబ్ అంటే ఒక అవగాహన లేదు, నేను ఏదైనా కుక్ చేస్తే తను షూట్ చేసి పెట్టేది. అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు, అంటే నిజంగా చెప్పాలంటే 1-8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకరోజు పెద్ద పాప వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత నాకు యూట్యూబ్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే, ఎవ్వరు కూడా చెప్పాలంటే మా ఊళ్ళో ఎవరు ఇన్స్పిరేషన్ అయితే కానే కదండి. వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో పడుకున్నాను. పడుకున్న తర్వాత లేచి చూస్తే సత్యవతి అబ్బులు అనే ఒక విలేజ్ లైఫ్ స్టైల్ అని, విలేజ్ బ్లాగ్స్ అని పెడుతూ ఉంటారు వాళ్ళు, వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా. అయితే వాళ్ళ ఛానల్ చూస్తుంటే, ఫాలో అవుతుంటే, అవి ఎక్కువ వచ్చేస్తుంటే చూసేదాన్ని. చూస్తే ఏంటి ఇంత ఈజీగా వీడియోస్ తీసి పెడుతున్నారు వీళ్ళు, ఇంత చక్కగా ఇలా చేస్తున్నారు, ఈ మాత్రం నేను చేయలేనా, నేను కూడా చేసేయగలనని ఒక థాట్ అయితే ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర, ఐ మీన్ ఎప్పుడు వెళ్ళానంటే మా మనవడ బర్త్డేకి వెళ్ళానండి. అప్పుడు బర్త్డే వ్లాగ్స్ కూడా నా ఛానల్ అయితే ఉంటాయి, బర్త్డేకి అయితే వెళ్ళాను అప్పుడు. అప్పుడు చూసి ఓకే పెట్టేద్దాం అని ఒక ఐడియాతో వచ్చేసింది నాకు. మా పెద్ద బాబుతో, అమ్మ నేను ఛానల్ పెట్టేస్తానన్నాను. ఏంటి మమ్మీ నిద్రపోయి లేచి అండి ఛానల్ పెట్టేస్తానని అంటున్నాను, ఏంటి నువ్వు డాడీని అది అడగవా అంది. మీ డాడీ నేను ఏదన్నా సరే ఓకే అని అంటారా కాదని అమ్మా అన్నాను. సరే అయితే నువ్వు పెడతా అన్నావు కదా, సరే ఇంటికి వెళ్ళాక పెడితే కానీ ఒకరోజు చూసి డాడీ కూడా చెప్పు ఒకసారి చెప్పి పెడితే కానీ అంది. ఓకే సరే అంటున్నాను. ఎందుకంటే నేను లేడికి లేచిందే పొరగన్నట్లు ఉంటానండి, ఏదైనా చెయ్యాలంటే చాలా తొందరగా చేసేస్తాను, చేయనంటే ఇంక అస్సలు చేయను, 2 సంవత్సరాలనే అది చేయను ఇంకా. అలా ఉండగా సరే అమ్మ అన్నాను, ఇంటికైతే వచ్చాను. వచ్చేసాను కానీ యూట్యూబ్ పెట్టాలని తపన అయితే మాత్రం 4 రోజు రోజుకి ఎక్కువైపోతుందండి అది. ఇంటికి వచ్చిన తర్వాత మా వారిని, బాబా నేను ఛానల్ పెడదాం అనుకుంటున్నాను ఇలాగా అంటే, సరే పెట్టు దాందే ఉంది అన్నారు. ఛానల్ పెట్టడం నాకు తెలీదు,
వీడియోస్ అయితే మాత్రం తీయగలను, ఎందుకంటే నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఫోన్లో ఎక్కువ తీయడం, మళ్ళీ వాళ్ళకి తిరిగి పంపడం, చిన్న చిన్నగా ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ కాదు బర్త్డేకి అయ్యి సాంగ్స్ అయ్యి చేసి పంపడం నాకు బాగా అలవాటు. సరే అయితే నువ్వు చెయ్యి అన్నారని మా వారు, ఓకే అనుకున్నాను. కానీ నాకు వీడియోస్ తీయడం రాదు, అప్లోడ్ చేయడం రాదు, నాకు ఏం రాదు, యూట్యూబ్ అంటే చూడటం తప్ప నాకు ఎలా చేయాలో తెలియదు. సరే ఓకే అయితే అలాగే చేసేస్తాననేసి రెండు మూడు వీడియోలు అయితే తీసేసాను. తీసి మా పెద్ద బాబుని, అమ్మ వీడియో ఎడిటింగ్ దేంట్లో చేయాలి అన్నాను. మమ్మీ పలాని యాప్లో చేయాలి అని చెప్పింది. ఓకే సరే అయితే ఆ యాప్లో చేసేస్తానని పెట్టేశాను. అది ఎలా చేయాలో తెలియదు కానీ చేసుకుంటే వెళ్ళిపోయాను నాకు వచ్చినట్లే. పెట్టేస్తాను పెట్టేస్తాను అంటే మమ్మీ కంగారు పడకు, ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, చేసిన తర్వాత పెట్టాలని మా చిన్నపాప ఎక్కువనేది. కొన్ని వీడియోస్ నువ్వు తీసుకుని పక్కన పెట్టుకుని అవి ఉంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి నువ్వు, తర్వాత అయితే పెట్టాలని చెప్పేది. అయినా నాకు కొంచెం ఆత్రం ఎక్కువ, బాగా తొందర ఎక్కువ అనమాట. ఇలా ఉండగా సరే తీసాను. తీసినా సరే నిజంగా చెప్పాలంటే మా ఊర్లో వైఫే లేదండి, మాకు ఫోన్లో నెట్ ఎంతసేపు వాడినా. నేను ఒక వీడియో తీయడం, అది ఎడిట్ చేసి మా పాపకు పంపడం, పంపే లోపల నెట్ అయితే అయిపోయింది, అది మళ్ళీ చేయాలని నాకు వచ్చేది కాదు. ఓకే ఇది కాదు అన్న తర్వాత సరే ఒక ఫైన్ మార్నింగ్ లేదు నేను ఛానల్ పెట్టేయాలంటే వీళ్ళందరూ ఎందుకు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ పెట్టే పెట్టే అన్నా కానీ పెట్టలేదు. నాకేమో అది పూర్తిగా చూసి పెట్టడం రాదు ఎలా అనుకున్నాను. సరే అయితేనే ఒకరోజు మా చిన్నళ్ళు గారికి ఫోన్ చేసి బాబు కలికి ఇలా నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, నాకు ఛానల్ ఎలా పెట్టాలో పూర్తిగా తెలియదు, ఎలా పెట్టాలో నువ్వు నీ ఫోన్లో చెప్పు, నా ఫోన్లో ఫాలో అయిపోయి నేను పెట్టేస్తాను ఇలాగే అన్నాను. సరే అత్తమ్మ, ఆయనకేమో 12 నుంచి లాగిన్ అవుతారండి ప్రతిరోజు మధ్యాహ్నం, 12 వరకు ఖాళీ ఉంటారు పొద్దుటి నుంచి. నేను ఒకరోజు గురువారం అనమాట, ఆ రోజు బాబా పూజ చేసి ఛానల్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుని ఆల్రెడీ బాబా వీడియో కూడా చేసి ఉంచాను. సరే అంతా చెప్పు బాబు అంటే పొద్దున్న వేసిన తర్వాత ఆయన 9కి మొదలు పెట్టి దగ్గర దగ్గర 12:01 అయిపోయింది అది పెట్టడం కూడా. ఇది చేయండి, ఇలా చేయండి అత్తమ్మ, అలా చేయండి అత్తమ్మ అని అన్నారు. పెట్టేశాను, అన్నీ పెట్టేశాను కానీ తమ్ముని పెట్టడం రావట్లేదు నాకు. మా పెద్ద బాబుని అడిగితే ఎలా పెట్టమమ్మే అంటది కానీ నాకు అది ఎందుకు రావట్లేదు. సర్లే రాకపోయింది సరే ఆ బాబా అనుగ్రహంతో, ఆ గురువారం నాకు బాబా అంటే చాలా భక్తి అండి. ఏమైందంటే మనకి ఆ బాబా స్క్రీన్ మీద బాబా ఫోటో వచ్చిందే తీసుకుందనమాట, నేను తమ్ముని పెట్టకపోయినా తమ్ముని పెట్టినట్టు ఉంది. ఓకే రైట్ బాబా అంతా బాగా జరిగింది అనుకుని అయితే మాత్రం ఛానల్ అయితే ఆ రోజు స్టార్ట్ చేశాను. ఆ రోజు ఎప్పుడంటే 2023 అండి, 2023 అంటే పోయిన సంవత్సరం 2 పెట్టాను, ఆ రోజు గురువారం 2 అనమాట. ఆ రోజు నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉందని మీకు చెప్పాలి కదా, పూర్తిగా వినేయండి, చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది. నాకు ఉంటుంది మీకు ఉంటుందో లేదో తెలియదు, అది విన్న తర్వాత అయితే మొత్తం మీకు కూడా తెలుస్తుంది. అయితే 2023 అయితే మొదలు పెట్టేశాను కదా నేను. పెట్టిన తర్వాత మా అమ్మాయి అంది, మమ్మీ నువ్వు రోజు వీడియోస్ పెట్టలేవు కదా, వీక్లీ 3 పెట్టు, సోమవారం పెట్టు, బుధవారం పెట్టు, మళ్ళీ శుక్రవారం పెట్టు, శనివారం పెట్టొద్దు అన్న మా చిన్నపాప. ఓకే అమ్మ సరే అయితే అలాగే చేస్తానులే అని వీక్లీ అయితే మాత్రం 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఏ రోజు కూడా ఈ సంవత్సర కాలంలో నేను ఏ రోజు కూడా వీడియో అంటూ స్కిప్ చేసి ఒక రోజు కూడా మానేసింది లేదు. ఒక వీడియో ఎక్స్ట్రానే పెట్టాను, ఒక వీడియో తక్కువైతే ఇప్పటికి ఎప్పుడు పెట్టలేదు నేను. సరే అలా స్టార్ట్ చేశాను. నాకు ఎక్కువ షూట్ చేయడం ఎడిట్ చేయడం అన్నది సరిగ్గా రాదు కదా, షూటింగ్ అయితే వచ్చి కానీ ఎడిటింగ్ అది రాదు కదా. సరే అని ప్రతిరోజు నైట్ టైము, నైట్ ఏ డే అంటే నాకు నేర్చుకోవడమే సరిపోయేదండి, అది ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి ఒక తపనలో అయితే ఉండేదాన్ని. అప్పుడు టెక్ ఛానల్ చూడడం మొదలుపెట్టాను. టెక్ ఛానల్స్ ఉంటాయి చూడాలన్నది కూడా నాకు తెలియదు. వీడియో చేస్తుంటే ఆ టెక్ ఛానల్ దానికి సంబంధించి వస్తే ఓకే, ఇది ఫాలో అయితే వస్తేమో అని చూస్తే వీడియో ఎడిటింగ్ కన్నా థంబ్నెయిల్ అలా చేసి పెట్టాలని కానీ ఎక్కడెక్కడ ఏం అప్లోడ్ చేయాలి ప్రతిదీ కూడా టెక్ ఛానల్లో మనకి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అండి, అంతా యూట్యూబ్లోనే ఉంటుంది. సరే అని చూసేదాన్ని. మీరు నంబర్ కానీ ప్రతిరోజు 3 పాటు నేను ప్రతిరోజు చదువుకున్నాననే చెప్పాలి. ప్రతిరోజు నేను ఇంకా చూడడం చేయడం నేర్చుకోవడం నేర్చుకున్నది మళ్ళీ మా పిల్లలు చెప్పేది ఇలా మమ్మీ నా ఇలా అమ్మ అని చెప్పడం ఇన్ని రకాలు అయితే చేసేదాన్ని నేను. కానీ ఇన్ని చేసిన ఐ మీన్ సబ్స్క్రైబర్స్ మనకు కావాలి కదా, అప్పుడు ఎలా అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచవర్స్, 4000 అవర్స్ రావాలన్నమాట వాచవర్స్. అయితే అంత అలా రావాలని కూడా నాకు వాచవర్స్ అని తెలుసు, సబ్స్క్రైబర్స్ అని తెలుసు. కానీ నాకు సబ్స్క్రైబర్స్ ఫస్ట్లో మనం పంపేస్తాం కదా వాట్సాప్లో, నేను ఛానల్ పెట్టినా పంపాను, 20 మంది ఉంటారు నాకు పెద్దగా కాంటాక్ట్స్ కూడా లేవు, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాం కదా, చెప్తే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా చేసుకుంటారు, వాళ్ళు కూడా చేశారు. కానీ నాలో ఏంటంటే 1000 ఎప్పుడు చేశాను ఒక తపనలో అందరికీ పంపడం చేయడం చేసేదాన్ని. కానీ పంపినా కూడా అందరూ చేయరండి. మనం చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెడితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం ఎవరికీ పంపకూడదు, ఒకసారి చెప్పు లేదంటే వాళ్ళ ఇష్టం. నేనేం చేసేదాన్ని అంటే నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను ఫస్ట్.
నేను పంపేసే వాళ్ళకి నువ్వు 10 మందికి పంపు, నీ ఫ్రెండ్స్ కి 10 మంది సబ్స్క్రైబ్ చేయించి అని చెప్పేదాన్ని. ఎవరికి చెప్పినా సరే నాకు తెలిసిన వాళ్ళకి ఓకే తప్పకుండా అనేవారు. అన్న తర్వాత వాళ్ళు చేయించకపోతే నా అకౌంట్ ఉంటుంది కదా, చూసావా వీళ్ళు చేయించలేదు వీళ్ళు చేయించలేదు అనుకుందాను. అటువంటిప్పుడు రిలేషన్స్ బాగా దెబ్బతింటాయి అండి. మన మధ్యలో స్నేహం కానీ బంధుత్వం కానీ బాగా దెబ్బతింటాయి. మన ఛానల్ పెట్టే ఉంటే అది మన వరకే ఉంచుకోవాలి తప్ప పక్క వాళ్ళని అయితే అస్సలు వద్దకూడదు. వాళ్ళు చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి మనైతే మాత్రం. కానీ నేను ఆ రోజు అలా చేసాను, నిజంగా చాలా క్షమించరాదే చెప్పాలంటే. నువ్వు వాళ్ళతో చేయించలేదు మనం అస్సలు అనకూడదు అనమాట వాళ్ళతోటి, అది చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పిన నేను 10 మంది అయితే చేయించలేను కదా అందరి దగ్గరికి వెళ్ళి, కానీ వాళ్ళు అలాగే అనుకోలేదు. నేనేంటి నేను చెప్తే చేయించేస్తారు కదా అని ఒక రకంగా ఉంటాం మనం, కానీ అలా అయితే అస్సలు ఉండకూడదండి. అలాగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉన్నారు, కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యి అని పంపితే నువ్వు పంపితే లింక్ ఓపెన్ కావట్లేదు అనేవారు నన్ను. ఏంటి లేదు నువ్వు చెప్పు, మేము సర్చ్లో చూస్తాం సబ్స్క్రైబ్ అవుతాం. సర్చ్లో మాత్రం నా ఛానల్ వచ్చేది కదండి, బాగా నా వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి బాగానే వెళ్ళాయి. ఏంటంటే 200 300 ఎప్పుడు 200 పైన కానీ తక్కువైతే చూడలేదు ఫస్ట్ నుంచి కూడా. అందరూ కూడా కొత్తగా పెట్టినా సరే బాగా చూస్తున్నారని అనేవారు. ఓ నిజంగా బాగానే చూస్తున్నట్టున్నారు, చాలా బాగుందేమో అనుకుని నేను ఫీల్ అయిపోయి అప్పుడు నాకు పూర్తిగా యూట్యూబ్ గురించి పెద్దగా అవగాహన లేదు కదా, చేసేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అలా ఉండగా ఉండగా నా ఛానల్ సెట్లో రావట్లేదు. సబ్స్క్రైబర్స్ అప్పటికే నాకు 300 పైన వచ్చారు, అయినా రావట్లేదు. ఎవరి ఛానల్ చూసినా 3 ఉన్నా 2 ఉన్నా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే వాళ్ళ ఛానల్ అయితే వస్తుంది, కానీ నా ఛానల్ అయితే రావట్లేదు. ఏంటి ఛానల్ రావట్లేదు ఛానల్ రావట్లేదు అని ఎంత తపన పడిపోయినా, తర్వాత యూట్యూబ్లో ఛానల్ పేరు మారిస్తే ఛానల్ మళ్ళీ వద్ద సెర్చ్ అనుంది. నా ఛానల్ పేరు ఏమండి, ఛానల్ నేమ్ పెట్టడానికి కారణం ఏంటంటే బబ్బు తెలుగు బబ్బు బ్లాగ్స్ అని పెట్టాను ఫస్ట్లో. ఎందుకంటే నా పేరు సుజాత, నా మనవడు మా పెద్దబాబ గారి అబ్బాయిని నేను ముద్దుగా బబ్బు బబ్బు అని పిలుస్తాను. ఆ సంగతి అందరికీ చాలా మందికి తెలుసు. వాడు కూడా తిరిగి నన్ను బబ్బు అనే పిలుస్తాడు. సర్లే బబ్బు బబ్బు అంటాడు కదా, మేమిద్దరం ముద్దుగా ఇంకెవరు పిలిచినా బబ్బురా నన్ను కూడా అలాగే అంటారనమాట. అందుకు బబ్బు తెలుగు బ్లాగ్స్ అని అయితే పెడదాం అని అనుకున్నాం, కానీ బబ్బు బ్లాగ్స్ అని పెడితే బాగుంటుందని బబ్బు బ్లాగ్స్ అని పెట్టేశాం. పెట్టిన తర్వాత సర్చ్లో నా ఛానల్ రావట్లేదు. సర్చ్ చేస్తే ఏదో ఒక హిందీ ఛానల్ ఏదో ఒక ఛానల్ అయితే వస్తుంది. ఓకే ఇలా వస్తుంది కదా, సరే బబ్బు తెలుగు బ్లాగ్స్ అని పెడతానని తెలుగు అని పెట్టానండి. తెలుగు పెట్టిన తర్వాత ఒకరోజు అయితే ఛానల్ సెర్చ్లో కనిపించింది, మళ్ళీ కనిపించలేదు. అదేంటి ఛానల్ సెర్చ్లో కనిపించకపోతే ఎలా చూస్తారో ఎలా చేస్తారో ఎలా సెర్చ్ చేస్తారో అనేది మాత్రం నాకు ప్రతిరోజు ఎదురుండేది కాదు. అసలు నిజంగా ఎన్ని దేవుళ్ళకి మొక్కేస్తున్నది అన్న, నా ఛానల్ కనిపిస్తే బాగుండు సెర్చ్లో రావట్లేదు సబ్స్క్రైబర్ లేరా అంటే ఉన్నారు అని అనుకునేదాన్ని. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మనం ఛానల్ పెట్టినప్పుడు అండి చాలా ఫిల్ చేయాల్సి ఉంటుంది, పైన జరిగింది చాలా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లోని ట్యాగ్స్ అని ఒకటి ఉంటాయి, హ్యాష్ ట్యాగ్స్ అని ఒకటి రకరకాలు ఉంటాయి అనమాట, కీవర్డ్స్ అని ఒకటి ఉంటాయి. అందులోని కీవర్డ్స్ అనేది అయితే మాత్రం నా ఛానల్లో అప్లోడ్ చేయలేదు అనమాట, ఐ మీన్ అది పెట్టలేదు అనమాట. నేను కీవర్డ్స్ ఏం పెట్టాలంటే మన ఛానల్ నేము ఇంచుమించు ఛానల్ నేమ్స్తో ఉన్నాయి, ప్రతిది ఎక్కువగా పెట్టాలి. 500 కీవర్డ్స్ అయితే పెట్టాలండి, అది పెట్టలేదు. తర్వాత ఒకరోజు అయితే మాత్రం ఆ కీవర్డ్స్ పెట్టా టెక్ ఛానల్ చూసేదాను కదా, చూసి 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 ఒక టెక్ ఛానల్కి మెసేజ్ కూడా పెట్టాను నేను. నా ఛానల్ సర్చ్లో కనిపించట్లేదు, ఏం చేయాలంటే తన కూడా నాకు తెలియదు మాధురి టెక్ ఛానల్ అని అమ్మాయి అనమాట తను. లేదు మేడం మీరేం తొందర పడక్కర్లేదు, కానీ అదే వచ్చేస్తే ఏం తొందర పడక్కర్లేదు అండి, సరే ఓకే అని అయితే మాత్రం అనుకున్నాను. ఇలా ఉండే అయినా సరే కనిపించట్లేదు. ఈ కీవర్డ్స్ పెట్టాను కదా, పెట్టిన తర్వాత చూస్తే వచ్చింది. ఇంకా అసలు నా ఆనందంగా అది కూడా ఆ రోజు కూడా గురువారమే కనిపించిందండి. అది ఒకే టెక్ ఛానల్ వాళ్ళు చెప్పారు అయినా సరే వచ్చిందండి. ఛానల్లో కీవర్డ్స్ పెట్టాను కదా, ఆ కీవర్డ్స్ పెట్టడం వల్ల అయితే వచ్చింది. ఓకే దేవుడా బాబా అని దండం పెట్టేసుకున్నాను. అలా ఉండగా అసలు ఏమైందంటే అండి, ఛానల్ పెట్టిన తర్వాత కరెక్ట్గా స్టార్ట్ చేశాను 2 ఫిబ్రవరి గురువారం స్టార్ట్ చేశాను కదా, ఫిబ్రవరి తర్వాత మార్చి వస్తుంది కదా, మార్చి 2 గురువారం నాది ఒక వీడియో అయితే వైరల్ అయిపోయింది 1 మంత్కే. ఆ వీడియో వైరల్ అవుతుందని కూడా నాకు తెలియదు, 1.2.1 ఎంత వచ్చింది. మా మామయ్య గారు అమ్మాయి కూడా ఒక ఛానల్ ఉంది తనకి, తను అంది అక్క కాంగ్రెస్ అక్క చాలా వైరల్ అయింది ఆ వీడియో ఉంది. ఏంటమ్మా అంటే ఆ వీడియో వైరల్ అయింది నిజంగా. ఓహో వైరల్ అవుతూ ఉంటూ ఉంటుందా, వైరల్ అవుద్దా అన్నాను. అది అలాగా 2.1 27,000 ఒక వెళ్ళిపోయింది అండి, అది వెళ్ళిపోయి అది ఒక్కే వీడియోకి నాకు 150 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 200 గంటలు 300 గంటలు వాచ్ టైం కూడా వచ్చేసింది దానికి, 1500 గంటలు వాచ్ టైం కూడా వచ్చిందండి దానికి. అప్పటి వరకు నాకు ఛానల్లో వాచ్ టైం చూసుకోవాలని నాకు తెలియదు. మా పెద్ద బాబు ఉంది, మమ్మీ నీకు వైటీ స్టూడియో ఉందా స్టూడియోలో చూసుకోవాలని చెప్పింది. తను వేరే ఊర్లో ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది, నేను ఇక్కడ కర్ణాటకలో ఉంటాను. అంటే అవునా అంటే స్టూడియో యాప్ ఉండాలని తప్పకుండా ఉంది, స్టూడియోలో ఎక్కడ చూడాలి ఎలా ఎలా చూడాలి ఎలా అని చెప్పింది. చూస్తే అప్పటికైనా అది 1500 గంటలు వాచ్ అవర్స్ వచ్చేసింది అండి దాంట్లో. అది నాకు చూసుకోవాలని తెలియదు కదా, అప్పుడు వైరల్ అయింది ఆ వీడియో. కరెక్ట్గా నేను పెట్టిన నెలకి ఆ బాబా అనుగ్రహంతో నేను పెట్టిన వేళ విశేషం బాగుండి కరెక్ట్గా 27,000 మంది చూశారనమాట ఒక వీడియో. ఆ వీడియో ఏంటంటే నేను మీకు ఇక్కడ ఇస్తాను చూడండి,
పెసర వడియాలు అలా పెట్టడం, అలాగనే సమ్మర్లో పెసర వడియాలు పెట్టాను, దానికైతే వచ్చింది. తర్వాత నెమ్మదిగా అలా ఛానల్ వెళ్తూ ఉంది, వెళ్తూ 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 ఉంది, బాగానే వచ్చేది. ఆ కొన్ని వీడియోస్కి 1K 2K అలా వచ్చేది, కానీ మరీ 20,000 10,000 పైన అయితే ఒక్క వీడియో కూడా రాలేదు. అలా పెడుతూ పెడుతూ ఉండగా 545-550 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అయిన తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అసలు. ఇద్దరు వెళ్ళడం, ముగ్గురు పోవడం, ఇద్దరు వెళ్ళడం, ముగ్గురు పోవడం, ఇలాగే జరుగుతుంది. ఫస్ట్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వారానికి 3 వీడియోలు అయితే పెట్టిద్దానని చెప్పాను కదండి. వీడియోస్ ప్రతిది కూడా మార్నింగ్ 10కి అయితే మాత్రం వారంలో 3 వీడియోలు రిలీజ్ అయితే అయిపోయి 3 వీడియోలు పెట్టేసేదాన్ని. అలా ఉండగా మానిటైజేషన్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే, ప్రతిరోజు కూడా ఒక వీడియో పెట్టాలని ఉద్దేశంతో ప్రతిరోజు మార్నింగ్ 10 కల్లా మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి. తప్పకుండా చూడండి. ఏ రోజు కూడా 10 అని టైం కూడా మిస్ అవ్వలేదు, వీడియో కూడా మిస్ అవ్వలేదండి. ఇప్పటివరకు సంవత్సరం నుంచి ఆ భగవంతు చాలా అనుగ్రహించాడు అని అయితే అనుకుంటున్నాను. ఎటువంటి గ్యాప్స్ ఎలా కూడా రాకుండా చక్కగా చూసేయడం అని అయితే అనుకుంటున్నాను. ఎంత హెల్త్ సిక్ ఉన్న వీడియో పెట్టడం అయితే అస్సలు మర్చిపోనండి. అసలు మా అన్న కూడా ఏదో ఒకటి తప్పకుండా అయితే అప్లోడ్ అవుతుందండి. అలాగే ప్రతిరోజు మార్నింగ్ 10 కల్లా మన ఛానల్లో ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది. అలాగే ఇద్దరు వెళ్ళడం, ముగ్గురు పోవడం అలా జరుగుతుందని చెప్పాను కదండి. అలా వెళుతూ ఉండగా ఇంక సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. ఏంటి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఏం చేయాలి అనుకునేదాన్ని. అలా ఉండగా ఉండగా ఒక రోజంటే నా ఛానల్ని మలుపు తిప్పిన ఒక వీడియో అయితే వచ్చిందండి నాది. ఆ వీడియో ఏంటంటే, ఆ వీడియో నిజంగా మన ఛానల్ మలుపు తిప్పుద్దని అయితే మనకు అస్సలు తెలియదు. యూట్యూబర్స్ ఎవరైనా సరే మన వీడియోస్ పెట్టడం వరకే మనం ఉంటండి. ఈ వీడియో చాలా బాగా వెళ్తుంది, చాలా బాగుందని మనం అనుకుంటాం, కానీ ఆ వీడియో అయితే అస్సలు వెళ్తుంది. ఈ వీడియో పెద్ద ఏం గొప్పగలేదు అనుకుంటే ఆ వీడియో మాత్రం చాలా బాగా వెళ్తుంది. నన్ను మలుపు తిప్పిన ఒక వీడియో ఏంటంటే, ఒకరోజు నేను ఎక్కువగా హెయిర్ క్లిప్ వీడియో అండి, హెయిర్ క్లిప్ వీడియో అంటే ఎక్కువగా నేను జుట్టు చిక్కు తీసుకుంటే జుక్కు ఊడిపోద్ది కదా, ఆ హెయిర్ అయితే కలెక్ట్ చేసి ఒక చోట ఒక బాక్స్లో అయితే పెడుతూ ఉంటాను. మా అత్తగారు నేను పెళ్ళైనప్పుడు వెళ్ళిన కొత్తలో, అమ్మ హెయిర్ అలా బయట వదిలేయకూడదు, మన గేదెలు అయి ఉంటాయి కదా గడ్డది తింటే గడ్డిలోకి వెళ్ళిపోతే అటు కడుపులోకి వెళ్ళిపోతే తీసి డబ్బాలు స్టోర్ చేయాలని చెప్పేది. సరే అని తీసి దాంట్లో పెట్టేదాన్ని. అది తర్వాత ఏదో రకంగా అలా ఎలా వస్తారు కదా జుట్టు తీసుకునేది, అలా ఇచ్చేయడం, సామాన్లు తీసుకోవడం, రకరకాలు చేసేది ఆవిడ. నేనైతే మాత్రం ఆ హెయిర్ అంతా అలా కలెక్ట్ చేసి పెట్టుంచాను. అది కాదు, హెయిర్ క్లిప్స్ చాలా వస్తున్నాయి కదా అని నిద్రపోయి లేచేదాన్ని, లేచిపోయండి హెయిర్కి ఆయిల్ రాసి చిక్కు తీసి హెయిర్ క్లిప్ అయితే ఒకటి తయారు చేశాను. తయారు చేసి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అది కరెక్ట్గా నేను ఛానల్ పెట్టిన తర్వాత 3 నెలలు పూర్తే 4 నెలల 15 రోజులు పెట్టానండి ఆ వీడియో. నాకు బాగా గుర్తు, నేను ఏది అయితే మర్చిపోలేదు. పెట్టిన తర్వాత ఆ క్లిప్ వీడియో చెప్తే నెంబర్ ఓన్లీ 2 డేస్లో 5 లాక్స్ మంది చూస్తారండి. 5 లాక్స్ చూసేసి ఒకే ఒక వీడియోకి నాకు మానిటైజేషన్ అయిపోయింది. ఆ వీడియో కరెక్ట్గా సబ్స్క్రైబర్స్ 2,500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. 5,000 గంటలు వాచ్ అవర్స్ వచ్చింది ఒకే వీడియోకి. ఇప్పుడు 5 లాక్స్ వచ్చిన వీడియో ఉంది కదండి హెయిర్ క్లిప్ వీడియో, ఆ వీడియో అయితే మాత్రం ఇక్కడ మీకు ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఒకసారి మీరు అందరూ విజిట్ చేసి చూడండి. ఆడవాళ్ళందరికీ సూపర్ అండి, సూపర్ గా ఉపయోగపడే వీడియో అండి. ఆ వీడియోకి నాకు కమెంట్స్ వచ్చినాయండి, అక్క ప్లీజ్ అక్క మాకు హెయిర్ క్లిప్ చేసి పెట్టరా అక్క, ప్లీజ్ అక్క మీకు అమౌంట్ పంపిస్తాం అక్క, ఎంత కాస్ట్ అయినా పర్లేదు మాకు చేయండి, మాకు చేయండి, మాకు చేయండి అని ఎంతో మంది అడిగారండి. కానీ వాళ్ళు ఎవరికి చేసే పరిస్థితి అయితే నేను లేను, ఎందుకంటే నా దగ్గర నా హెయిర్ ఒకటే కొంచెం ఉంది, అది కొంచెం అలా చేసే నేను హెయిర్ తీసుకుని చేసి అంత ఇదైతే నా దగ్గర లేదండి. ఎవరి హెయిర్ వాళ్ళు చేసుకుంటే ఎంత బాగుంటుందో మాత్రం ఆ వీడియో మీరు మళ్ళీ ఇంకొకసారి చూడండి. చూడని వాళ్ళు ఎవరికైనా అయితే చెప్తున్నాను, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అదైతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి నేను. అలాగే నాకు 27,000 వ్యూస్ వచ్చినాయి కదా పెసర వడియాలు వీడియో, ఆ వీడియో కూడా మీకు ఇస్తాను, రెండు చూడండి. కానీ హెయిర్ క్లిప్ వీడియో అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళు అన్నవాళ్ళు అందరికి కూడా ఉపయోగపడుతుంది, జుట్టు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి మొత్తం అందరికి ఉపయోగపడే మంచి వీడియో ఉండేది. ఆ వీడియో మాత్రం మేము మిస్ అవ్వద్దు. అందుకే ఏదైనా సరే ఉపయోగకరమైన వీడియో ఉంటే పెడితే కానీ మనం ఏం చెప్పక్కర్లేదు, యూట్యూబే రికమెండేషన్స్లోకి పంపించండి మొత్తం అంతా, తనే అదే చూసుకుంటుంది మొత్తం అంతా కూడా. చాలా మంచి వీడియో కానీ పాపం నన్ను చాలా మంది అడిగారు వాళ్ళు ఎవరు కూడా నేను చేసి ఇవ్వలేకపోయానని ఇప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాను. అప్పుడు అనేవారు నువ్వు కూడా బిజినెస్ పెట్టేయచ్చు కదా, నువ్వు చేసి ఇచ్చేయచ్చు కదా అని. నేను బిజినెస్ కింద అయితే ఇది స్టార్ట్ చేయలేదండి. ఆ హెయిర్ క్లిప్ మాత్రం అందరికి ఉపయోగపడుతుంది, మన సొంత జుట్టుతో మనకు కావాల్సిన క్లిప్స్ కానీ ఎలా తయారు చేసుకోవచ్చు, మన చిక్కు జుట్టుతో ఎలా తయారు చేసుకోవచ్చు, పాడేసే జుట్టుతో మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది అయితే మాత్రం క్రియేటివ్గా ఆలోచించి చేసి చేసానండి. ఆ క్లిప్ నిజంగా ఆ క్లిప్ను ఇప్పటికీ పూజిస్తాను, ఎందుకంటే అది ఆడవాళ్ళందరూ చాలా ఉపయోగకరమైన వీడియో, అలాగే నాకు నా ఛానల్కి మంచి ప్లస్ పాయింట్ అయ్యి నన్ను ఇంతవరకు తీసుకెళ్ళిన మంచి వీడియో ఉండేది. అందుకు నేను ఆ క్లిప్ ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా నాతో మాత్రం క్యారీ చేస్తాను, ఎక్కడికి వెళ్ళిన హ్యాండ్ బ్యాగ్లో మాత్రం పెట్టుకుని ఉంటానండి దాన్ని. ఆ వీడియో మాత్రం మీరు తప్పకుండా చూడండి, చూసి మాత్రం నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ ముందు పెట్టిన వీడియోలన్నీ తేలేదు, నా ఒక వీడియోతో మాత్రం నాకు వైరల్ అయిపోయి ఆ వీడియో ఛానల్ పెట్టిన కరెక్ట్గా 4 నెలల 15 రోజులకి, ఆ రోజు కూడా గురువారం అండి.
జూను జూన్ 16, ఆ రోజు జూన్ 16 అనమాట, జూన్ 16కి వచ్చింది. అయిన తర్వాత ఆ ఒక వీడియో మనకి మోటివేషన్ ఎలా చేయాలి ఏంటో నాకైతే పూర్తిగా తెలియదు, ఎందుకంటే తెలుసు అది ఒక స్టెప్ రాంగ్ వేసిన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ మొదటి నుంచి 3 నెలలు టైం ఇస్తారు చెయ్యాలి అలా ఉంది. అలా కదా, నేను బెంగళూరులో మా పాప ఉంటుంది కదా, మా చిన్నోళ్ళ దగ్గర చేస్తారని కలికి దగ్గరికి అయితే అంతకు ముందే రమ్మంటున్నారు. లేదు నా ఛానల్ మోటివేషన్ చేయించుకుంటాకి వస్తాను అనేదాన్ని. నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు మమ్మీ అనేవారు. సర్లే నా కాన్ఫిడెన్స్ అని ముందే తీసుకెళ్తానని మాత్రం అనుకుని నేను వచ్చానండి. వచ్చిన తర్వాత ఆ వీడియో అక్కడ వైరల్ అయిపోయింది, వచ్చేసాను. వచ్చాక తను మోటివేషన్ అప్లై చేయడం అన్నీ కూడా చాలా నీట్గా అన్ని ఐడి ప్రూఫ్లు అయ్యే వాళ్ళు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడే ఉన్నాను ఒక 10 డేస్ ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే మనకి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది కదా, పిన్ వస్తుంది అనమాట అండి, కోడ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్ కాదు పిన్ వస్తారు, గూగుల్ పిన్ వస్తుంది. ఆ గూగుల్ పిన్ అడ్రస్ మా ఊరు వస్తుంది అనమాట, మా వారి దగ్గరికి వచ్చింది. ఆయన నాకు ఫోన్ చేసి చెప్తే ఇక్కడ మనం పిన్ అప్లై చేస్తే మన ఛానల్ అప్పటి నుంచి వచ్చిందంతా మనకి, అప్పటి నుంచి మనం ఏంటంటే ఎర్నింగ్ స్టార్ట్ చేసినట్టు అనమాట. కానీ కరెక్ట్గా నేను 16 తారీఖు అయిందని చెప్పాను కదా, 16 తారీఖు మోటివేషన్ అదన్నీ కూడా వెరిఫికేషన్ మొత్తం కూడా చాలా క్లియర్గా చాలా క్లీన్ అండ్ క్లియర్గా చాలా నీట్గా ఉందండి ఛానల్. ఏమి బయట నుంచి వచ్చిన కంటెంట్ అది ఏం పెట్టలేదు, అంతా నా బోనే అనమాట, చక్కగా అయిపోయింది. అయిపోయి కరెక్ట్గా 15 డేస్ కల్లా నాకు ఏంటంటే మనకి $100 కంప్లీట్ అవుతారు, కానీ శాలరీ ఇవ్వరండి యూట్యూబ్లో. $100 కంప్లీట్ అవ్వాలి నీకు, నెలకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా 10 నెలలకైనా సంవత్సరానికైనా కానీ $100 అవుతున్నా కానీ ఇవ్వరు. $100  15 డేస్లో నాకు కంప్లీట్ అయిపోయినాయి. $100 సంపాదించడం చాలా ఈజీ, ఇదే ఇంత త్వరగా అయిపోతాయి అని నాకు తెలియదు కదా నిజంగా, చాలా ఈజీ అన్నాక అదొక్క వీడియో $100 $107 అయితే తీసుకొచ్చేసింది అది. ఓకే చాలా బాగుంది ఎలాగ అనుకున్నాము, ఫస్ట్ శాలరీ అయితే నెక్స్ట్ మంత్ అయితే మనకి ఈ నెలలో మనకు కంప్లీట్ అయితే నెక్స్ట్ మంత్ 22 నుంచి 27 లోపల మనకైతే 26 లోపల శాలరీ అయితే వచ్చేస్తుంది. సరే చాలా బాగుందని అయితే మాత్రం అంటున్నాను. అలాగా నేను నా ఛానల్ పెట్టిన 4 నెలలకి అయితే మాత్రం సక్సెస్ సాధించాను నేను, చాలా త్వరగానే చాలా త్వరగా సాధించాను. నాకు నిజంగా యూట్యూబ్లో అసలు నాకు ఏమీ తెలీదు, ఏమీ తెలియకపోయినా ఛానల్ పెట్టాను నేను. ప్రతిదీ ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నానండి, నేర్చుకుంటూనే ఉండాలి. ఎడిటింగ్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి మనం, వాయిస్ ఇవ్వడంలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి మనం, వాయిస్ ఎలా ఇవ్వాలో తెలియదు. అన్నీ కూడా చూసుకుని నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, ఇలా మమ్మీ అంటే నేను చూసేసి చేసేదాన్ని అనమాట. అలా నా ఛానల్ అయితే అంతవరకు వచ్చిందండి. అంతవరకు రావడానికి కారణమైన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. నిజంగా ఎంత చెప్పినా సరే చాలా తక్కువే అనుకోవాలి, ఎందుకంటే నేను ఈ ఛానల్ మీద దృష్టి పెట్టిన తర్వాత పిల్లల మీద బెంగరింది నాకు చాలా వరకు తగ్గిందండి. తగ్గి ఛానల్ చూసుకోవడం చేయడం అలా చేయడం కొద్దిగా బిజీ అయిపోయాను అనమాట. అందుకే ఎవరైనా సరే మనకు లోన్లీగా ఫీల్ అయినప్పుడు బిజీగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అలా చేసామంటే అలా చేసినప్పుడు మనకి ఎటువంటి లోన్లీనెస్ అయినా సరే చాలా త్వరగా తగ్గిపోతుంది, కొద్దిగా హెల్తీగా ఉండకు కూడా కారణం అవుతామండి. ఎంత బాగున్నా మనం సిక్గా పడుకుని ఉన్నామని కూడా చాలా నీరసంగా అది అసలు మనకి సరిగ్గా ఉండే ఉండదు, బాగుండదు. అలా నా ఛానల్ అయితే సక్సెస్ అయితే మాత్రం అంతవరకు అయిందండి. అంతవరకు అయిన ఇప్పుడు 2 ఫిబ్రవరి వచ్చేటప్పటికి మన ఛానల్లో 22,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. 22,000 మంది సబ్స్క్రైబర్స్, నేను పెట్టిన వీడియోలు చూసి 22,000 మంది వచ్చారు కదా. మీ అందరూ ఎవరో నాకు తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ కూరే తెలియదు, కానీ నన్ను నమ్మి నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ చూసి 22,000 మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా చెప్పాలంటే చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద 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 విషయమే నా దృష్టిలో అయితే మాత్రం. నాకు ఇంత సక్సెస్ ఇంత త్వరగా వస్తుందని తెలియదు, యూట్యూబ్లో ఇంత సక్సెస్ వస్తే మనకి ఇంత పేరు వద్దని కూడా తెలియదు. చాలామంది కమెంట్స్లో అక్క మీరు అలాగా, ఆంటీ మీరు ఇలాగని కమెంట్ సంతోడు చేసినట్టు చేస్తారండి మీరు కమెంట్లు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అవునా, నేను ప్రతిసారి కూడా మీకు నేను చెప్తూ ఉంటాను మీరు ఎక్కడున్నారో ఏ ఊరు ఉన్నారు నాకు ఒక్క కమెంట్ అయితే చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఇన్ని చోట్ల ఉన్నారు, ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారని అయితే మాత్రం అనుకుంటాను. దానికోసమండి మీకు ఇష్టమైతే మాత్రం తప్పకుండా వీడియో చూసాక నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మేము పలానా ఊర్లో ఉన్నాం అయితే మాత్రం ఒక కమెంట్ అయితే చేయండి. నాకు లేనిదే నేను లేను ఇక్కడ, నిజం చెప్పాలని మీరు లేని నేను లేను. మీకు నచ్చిన మంచి మంచి కంటెంట్తో వీడియోస్ అయితే ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తూ ఉంటానండి, తప్పకుండా చూడండి, చూసి నన్ను నా ఛానల్ని ఆదరించండి. యూట్యూబ్లో సక్సెస్ సాధించాలంటే చాలా కష్టపడాలండి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మాత్రం మీరు ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అయితే చేయండి, ఫస్ట్ వీడియోస్ ఎలా తీయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ వాళ్ళు ఎన్ని అయితే మాత్రం నేర్చుకొని చక్కగా నేర్చుకుని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం అయితే అస్సలు తప్పే లేదు, ఎవరు పెట్టాలన్నా పెట్టుకోవచ్చు, కానీ పెట్టిన తర్వాత మాత్రం వెంటనే సక్సెస్ అయితే ఎవరికి రాదండి, చాలా కష్టపడాలని చెప్పాను కదా. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకే అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో చాలా బాగా వెళ్తానుకుంటున్నావు, ఆ వీడియో వెళ్తావు, అస్సలు వెళ్తానుకుంటున్నావు అది వెళ్తుంది, అలా ఉంటుంది. మనకన్నా బాగా పెట్టేటప్పుడు పక్క వాళ్ళ వీడియోలు అలా బాగా వెళ్తుంది, నేను చాలా బాగా చేస్తున్నాను అది వెళ్తుందని అనుకుంటాము.
కానీ అది అంతా కూడా ఏది ఎలా పెట్టినా ఏది ఎలా చేసినా ఏదో రోజైతే మనం పెట్టిన ప్రతి వీడియో కూడా మనం సక్సెస్ సాధించామంటే ప్రతి వీడియో కూడా మనం కష్టపడే చేస్తాము. ఫస్ట్ లో ఉన్నట్టుగా తర్వాత ఉండి కొద్ది ఇంప్రూవ్మెంట్ అయితే ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తూ ఉంటుంది. అది ఒక యూట్యూబ్ లోనే కాదు ప్రతి వర్క్ లో కూడా మనకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వంట చేయడం రాదు, ఉండగా ఉండగా వంటలో ప్రోలు ఎలా అయిపోతాం అలాగే యూట్యూబ్ లో కూడా అలాగే ఉంటుందండి. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలన్న వాళ్ళు తప్పకుండా స్టార్ట్ చేయొచ్చండి. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఒక ఏజ్ లో అయితే లిమిట్ లేదండి, ఏజ్ లిమిట్ అయితే అస్సలు లేదు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే చేయొచ్చు. కానీ మనం ఏది చేసినా చాలా ఇంట్రెస్ట్గా అయితే చేయాలండి. మనసు పెట్టి చేస్తే, మనసు పెడితే మార్గం ఉండదని, మనసు పెడితే కంపల్సరీగా మార్గం అయితే ఎప్పుడు ఉంటుందండి. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ సక్సెస్ స్టోరీ అయితే ఇదండి. ఫిబ్రవరి 2 నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు. ఒక యూట్యూబే కాదు ఇంకొకటే కాదు, మనం ఏది కూడా జీవితాంతం చేస్తావా లేదా లేదా పక్కన పెడితే మనం వేసిన ప్రతి స్టెప్ కూడా మనం సక్సెస్ సాధిస్తామని అనుకునే మనసులో మనం అనుకుని మనం ముందుకెళ్తూ ఉండాలండి ఏదైనా సరే ఏ పనిలో అయినా సరే. ఎందుకంటే అదే మన విజయానికి అయితే కారణం అయితే అవుతుంది. బెంగళూరు వ్లాగ్స్ అయితే అయిపోయిన తర్వాత బళ్ళార్లో, కర్ణాటక బళ్ళార్లో మనకు మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయండి. వ్లాగ్స్ ఉన్నాయి మన ఛానల్లో చాలా ఉన్నాయండి, డిఏవైస్ కూడా ఉన్నాయి, మంచి మంచి టిప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏది పెట్టినా సరే చాలా చక్కగా చూసి నన్ను ఆదరిస్తున్నారు. ఇలాగే నన్ను ఆదరిస్తారని ఎప్పుడు నా సక్సెస్ వెనకాల మీరు ఉన్నారనేది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోనండి. నేను ఉంటాను నచ్చితే మాత్రం ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కనుక ఈ వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్లో చాలా బూస్టింగ్గా ఉంటుంది, అంటే చాలా ముందుకెళ్తుంది. ఆ లైక్స్ వల్ల ఒక అంటే ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది అనమాట ఆ వీడియో, ఇంకో 10 మంది చూసే అవకాశం అయితే ఉంటుంది. మీరు చూడడంతో పాటు ఇంకో 10 మందికి నా ఛానల్లో వీడియోస్ రికమెండ్ చేసినట్టు కూడా అవుతున్నారు మీరు. అంటే ఆ వెనకాల కూడా మీరే కారణం అవుతారు నేను కాదు. అందుకు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చండి. ఇది నా యూట్యూబ్ జర్నీ అండి, అలాగే నా సక్సెస్ స్టోరీ కూడా ఇదే అనమాట. నేను ఇందులో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. పర్లేదు కరెక్ట్ బాగానే ఉందనుకుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. మీరు మీ కమెంట్ కోసం నేను 4 కళ్ళు పెట్టుకుని చూస్తానంటే 2 నావి 2 స్పెట్స్ 4 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఓకే అండి, ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు. బాయ్ అండి.